ఎప్పుడైనా జలుబు చేస్తే దానితో పాటుగా గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి. జలుబుకు కారణమయ్యే వైరస్లు 200 పైగా ఉన్నాయి. అందులో రైనో వైరస్లు, కరోనా వైరస్లు, పారాఫ్లూంజా వైరస్లు ముఖ్యమైనవి. దశాబ్దాల నుండి కరోనా వైరస్లు మనకి తెలియకుండానే రోజువారీ జలుబులో 20% వరకు కారణమవుతున్నాయి. 1965లో జలుబుకి కారణమయ్యే వైరస్ల గురించి పరిశోధన చేస్తుండగా ఒక వైరస్ను కనుగొన్నారు. దాని పేరు 229E. తరువాత 1967లో జలుబుకి కారణమయ్యే మరో వైరస్ను కనుగొన్నారు. దాని పేరు OC43. ఈ రెండింటి నిర్మాణంలో కిరీటాల లాంటి స్పైక్స్ ఉండటం వలన వీటికి మొదటిసారిగా కరోనా వైరస్లు అని 1968లో పేరు పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 7 కరోనా వైరస్లను గుర్తించారు. మొదటి 4 వేరియంట్స్ సాధారణ జలుబు, దగ్గుతో, జ్వరం లాంటి లక్షణాలతో, నార్మల్ ట్రీట్మెంట్స్తో తగ్గిపోతాయి. ఈ 4 వైరస్లకు పర్టికులర్ సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు. మిగిలిన 3 వైరస్ల గురించి తెలుసుకోవాలంటే 2002 చివరిలో ఒక కొత్త కరోనా వైరస్ను గుర్తించారు. ఇది జలుబు నుండి మొదలయ్యి శ్వాస వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువలనే దీనికి సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇది మొదలైన నెలల వ్యవధిలో ప్రపంచంలో సుమారు 8096 మందికి సోకగా అందులో 774 మంది చనిపోయారు. అంటే మరణాల శాతం 9.5. 2012లో మరొక కరోనా వైరస్ వేరియంట్ని గుర్తించారు. దీనికి మెర్స్ కరోనా వైరస్గా పేరు పెట్టారు. అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. ఇది సౌదీ అరేబియాలో మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2580 మందికి సోకగా అందులో 862 మంది చనిపోయారు. అంటే మరణాల శాతం దాదాపు 34. ఇప్పటికీ జనవరి 1, 2021 నుండి ఏప్రిల్ 6, 2021 వరకు 15 కొత్త మెర్స్ కరోనా వైరస్ కేసులు నమోదవ్వగా అందులో 4 మంది చనిపోయారు. అయితే ఈ 2 వైరస్లకు చాలా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ వరకు వచ్చాయి, కానీ ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా FDA అనుమతి పొందలేకపోయింది. అంటే ఇప్పటి వరకు ఈ 6 కరోనా వైరస్లకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. 2019 చివరిలో చైనాలో గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్ 2002లో వచ్చిన వైరస్ లక్షణాలు చూపించడంతో దీనికి SARS కరోనా వైరస్ 2 అని పేరు పెట్టి ఈ వ్యాధిని COVID-19గా పిలుస్తున్నారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మందికి సోకినా అందులో మరణాల శాతం 2గా ఉంది. ఈ కరోనా వైరస్లు అన్నింటిలో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఇవి అన్నీ గబ్బిలాలలో మొదలయ్యి గబ్బిలాల నుండి వేరొక జంతువులలో ప్రవేశించి తరువాత వాటి నుండి మనుషుల్లోకి ప్రవేశించాయి. ఇలా ఈ వైరస్ 3 రకాలైన బయలాజికల్ కండిషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మరియు ఈ వైరస్ల యొక్క RNA స్ట్రక్చర్ జంతువులలో ఉండే వైరస్ల అన్నింటిలో అత్యంత పొడవైనది. అందువలన ఈ కరోనా వైరస్లను పూర్తిగా అధ్యయనం చేయడం కష్టం. కాబట్టి వీటికి దీటైన వ్యాక్సిన్ని ఇంప్రూవ్ చేయడం కూడా కష్టమే. వైరస్ల దగ్గర ఉండే ముఖ్యమైన లక్షణం మ్యూటేషన్ మరియు లైఫ్. వైరస్లకి ప్రాణం ఉందా అని అడిగితే లేదని చెప్పలేం, అలాగని ఉందని కూడా చెప్పలేం. ఈ వైరస్ బయట ఉంటే కొంతసేపు తర్వాత నాశనం అయిపోతుంది. ఎప్పుడైనా వైరస్ జీవకణాలని చేరితే దాని శక్తిని సొంతంగా ఉపయోగించుకుని తనలాంటి కొత్త కాపీస్ని సృష్టిస్తుంది. ఇలా కొత్త వైరస్ కాపీస్ ఏర్పడుతున్నప్పుడు కొన్నిసార్లు నేచురల్గా ఏర్పడిన ఇమ్యూన్ సిస్టమ్ కానీ వ్యాక్సిన్కి సంబంధించిన ఇమ్యూన్ సిస్టమ్ కానీ వైరస్పై దాడి చేస్తున్నప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి జీనోమ్ స్ట్రక్చర్ని మార్చుకుంటుంది. ఇలా మారిన వైరస్ ఇంతకుముందు వైరస్ కంటే భిన్నంగా కొత్తగా ఉంటుంది. దీనినే మ్యూటేషన్ అంటారు. ఇలా మ్యూటేషన్ జరిగినప్పుడు వైరస్లో వచ్చే చేంజెస్ వలన అది బలంగా తయారవుతుంది లేదా దాని శక్తి కోల్పోయి బలహీనంగా అయినా మారుతుంది. దీని కారణంగానే ఇంతకుముందు వేరియంట్తో పోలిస్తే ఏప్రిల్లో కనిపించిన ట్రిపుల్ మ్యూటేషన్ కరోనా వైరస్ వేరియంట్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది. SARS కరోనా వైరస్ 2కి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన అందులో మజిల్స్ పెయిన్స్, హెడేక్ లాంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ అవి ప్రమాదకరం కాదు. వైరస్ వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాక్సిన్ని అప్రూవ్ చేశారు. కొన్ని వ్యాక్సిన్స్ని అప్రూవ్ చేసిన తర్వాత కూడా కొన్ని గవర్నమెంట్స్ బ్యాన్ చేశాయి. కానీ ఇండియాలో ఉండే ఆహారపు అలవాట్లు, ఆచారాల కారణంగా మిగిలిన ఏ దేశాలతో పోల్చుకున్నా వైరస్ సోకిన వారిలో చనిపోయిన వారి శాతం చాలా తక్కువ. మసాలాలు, పులుపు పదార్థాలు, పెరుగు లాంటి సాధారణ ఆహారపు అలవాట్ల ద్వారానే ఇమ్యూన్ సిస్టమ్ బలంగా తయారవుతుందనేది డాక్టర్ MS రెడ్డి గారి వాదన.